అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బుజ్జమ్మ మెట్లు రచయిత శ్రీ ఊహ గారు ఇక కథలోకి వెళితే ఇటు చేసి మొత్తానికి సెటిల్ అయ్యాడు కదక్క మన వెంకటకాడు అంది రత్న కాఫీ గ్లాస్ అందుకొని సోఫాలో కూర్చుంటూ రత్న చామన ఛాయ తండ్రి పోలిక కాఫీ అందించిన అలివేలు తెలుపు తల్లిపోలిక అలివేలుకు తండ్రి అంటే చాలా ఇష్టం ఉన్నా రత్న కంటే వెంకట్ మీదనే ఇష్టం వెంకట్ కూడా తండ్రిలానే ఉంటాడు చామన ఛాయ అలివేలుకు ఆ రోజు సంతోషంగా ఉంది పొద్దున బస్సుకి ఊరు నుండి చెల్లెలు దిగింది ఆవేళ తమ్ముడి ఇంటి గృహప్రవేశం ఉంది సంతోషమే కదా తను కాఫీ గ్లాస్ తీసుకొని సింగిల్ సీటర్లో కూర్చుంటూ చెల్లెలతో అంది మన ఇద్దరం డిగ్రీ అయినా పూర్తి చేశాం చేతిలో చదువుంది అనిపించుకున్నాం వాడికి అదీ లేదు నాన్న చాలా టెన్షన్ పడ్డాడు వీడి గురించి ఇప్పుడు చూడు చక్కగా సెటిల్ అయ్యాడు ఇంకేం కావాలి నాన్న ఆనందం పట్టలేక పొంగిపోతాడు రత్న కాఫీ గుక్క వేసింది అంతా శ్రీదేవి అదృష్టమక్క పైసా కట్నం తీసుకురాలేదు పెళ్ళప్పుడు ఆడపడుచుల లాంఛనాలు కూడా ఇవ్వలేదుగా మనకి మనం పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు ఎలా ఉందక్క వాళ్ళ బ్రతుకు బస్సు వెళ్ళడానికి రోడ్లు కూడా లేని ఊరు చుట్టూ ఒకటే ఎర్రమట్టి బురద మన అంబాసిడర్ని ఆ సందుల్లో తిప్పడానికి ఎంత ఇబ్బంది పడ్డాడు డ్రైవరు మాంచి ఎండల్లో వెళ్ళాము పిల్లని చూడటానికి వచ్చిన వాళ్ళకి కనీసం మజ్జిగ చుక్క కూడా పోయలేని పరిస్థితి వాళ్ళది వాళ్ళమ్మైతే ఏదో జబ్బుతో మంచం మీద పడుంది ఇక తండ్రి మురికి చొక్కా వేసుకొని కట్నం మాట ఎత్తితే కంగారు కంగారు పడ్డాడు కదా అందుకే పెళ్లి ఖర్చంతా నాన్న పెట్టాడు మన వెంకటగాడు చక్కగా చదువుకొని ఉంటే డబ్బున్న పిల్ల వచ్చేది ఇంకా ఆలస్యం చేస్తే ఈ సంబంధం కూడా పోతుందని మనకి తప్పలేదు మన ఇంటికి రావడం శ్రీదేవి చేసుకున్న అదృష్టమక్క బుజ్జమ్మా బుజ్జమ్మ అని ఆమె వెనకే తిరిగేవాడు తినడానికి కూడా లేని అమ్మాయి ఇవాళ హైదరాబాదులో గృహప్రవేశం చేస్తోంది అక్కా చెల్లెళ్ళ మాటల్లో తమ్ముడి గురించిన సంతోషం ఉందో మరదలి గురించిన అసూయ ఉందో ఆడబిడ్డల మాటలే అంతో కానీ శ్రీదేవి అలియాస్ బుజ్జమ్మ ఇవాళ గృహప్రవేశం చేస్తున్న మాటైతే నిజం వెంకటే ఆమెను వెతుక్కుంటూ వెళ్ళాడనేది నిజం అప్పటి వరకు ఎన్ని సంబంధాలు తెచ్చినా నచ్చలేదు అనేవాడు వెంకట్ తమ స్తోమతకు తగ్గ సంబంధాల్లో ఒకరు మరీ ఎక్కువ ఒకరు మరీ తక్కువ ఉండేవాళ్లే దొరికేవారు వెంకట్ గురించి విని వాళ్లను కాదనేవాడు చదువుకున్న ఆడపిల్లలకి వెంకట్ నచ్చేవాడు కాదు నా వల్ల కాదు ఊరి పిల్లని చూడండి ఊర్లో పెరిగినా సరే బాగుంది అనిపిస్తే చేసుకుంటాను లేదంటే సంబంధాలు వెతకటం మానేయండి అనేవాడు అప్పుడే శ్రీదేవి గురించి తెలిసింది పిల్ల సినిమా యాక్టర్లా ఉంటుందని చెప్పారు సంబంధం తెచ్చిన వాళ్ళు వెంకట్టు మొదటిసారి ఆమెను చూడ్డానికి వెళ్ళినప్పుడు గోధుమ రంగు ఒళ్ళు ఉంగరాల జుట్టు మెడలో సన్నటి ముత్యాల దండ కనకాంబరాల మధ్యన కొట్టొచ్చినట్లు కనిపించే తెల్లటి మల్లెలు కలిపి కట్టిన మాలతో ఎదురొచ్చింది సొట్టలు పడిన స్టీల్ గ్లాసులో ఫిల్టర్ కాపీ తెచ్చినప్పుడు కళ్ళెత్తి సన్నగా నవ్వింది చూసిన వెంటనే ఆమెతో మాట్లాడాలన్నాడు ఏం చదువుకున్నావు ఇంటర్ పాస్ అయ్యాను ఇంట్లో ఏమని పిలుస్తారు నిన్ను ముజ్జమ్మ ఏమి ఇష్టం నీకు ఊరా సిటీనా సిటీ ఎందుకు సిటీలో బాగుంటుందని పక్కసందులో ఉండే రేణుకక్క కూతురు చెప్పింది ఫ్యాన్ ఫ్రిడ్జ్ కార్లు ఇవన్నీ ఉంటాయంట అక్కడ ఇక్కడ ఎండాకాలంలో కరెంటు ఉండదు ఒళ్ళంతా చెమట కురుపులు వస్తాయి ఇక్కడ బాగోదు పెళ్ళి తర్వాత వెంకటకు తెలిసింది ఏంటంటే లోపల పెద్దవాళ్ళు పెళ్లి మాటల్లో ఉంటే శ్రీదేవి బయట అంబాసిడర్ కారు చూడ్డానికి వచ్చిన పిల్లల్ని లైన్లో నిలబెట్టి దాన్ని దగ్గర నుండి చూడ్డానికి రూపాయి వసూలు చేసిందని తెలివైనదే అనుకున్నాడు మనసులో పెళ్ళైనాక అత్త పెత్తనం ఉన్న ఇంట్లో ఓ ఆరు నెల్లు ఉందేమో ఇంట్లోకి ఏది తెచ్చినా ఆమె వాట భర్త వాటా జాగ్రత్తగా తన గదిలోకి పట్టుకెళ్ళిపోయేది తినేదైనా సరే పెరట్లో పూసిన మల్లెపూలైనా సరే ఆమెది ఆమెకు కావాల్సిందే కంట్రోల్ బియ్యం తిని తిని సంవత్సరానికి ఒకటి రెండు పండుగలకు మాత్రమే పాయసం తినగలిగే కుటుంబం నుండి వచ్చిన శ్రీదేవి నీడపట్టు నుండి మూడు పూటలా తినడానికి తిండి టేబుల్ ఫ్యాన్ ఫ్రిడ్జి సుఖాలతో ఇంకాస్త ఒళ్ళు చేసి ఇంకా తీవ్రంగా పదునైన కాంతిలా మెరిసిపోయింది ఆమె ఏదైనా ఎక్కువ పని చేస్తే చేయకు బుజ్జమ్మ రంగు మాసిపోతుంది అనేవాడు వెంకట్టు పెళ్ళయ్యాక వెంకట్టు తండ్రి తను నడిపే కొట్టు మీద కానీ ఉన్న రెండెకరాల పొలం మీద కానీ ఏమాత్రం కొడుక్కి ఇష్టం లేదని అతని ధ్యాస సిటీ మీదే ఉందని గ్రహించి ఇక తప్పక చేతిలో యాభై వేలు పెట్టి హైదరాబాదుకు పంపాడు అలివేలు అక్కడే ఉందిగా పిలిస్తే పలుకుతుందిలే అంది తల్లి సాగనంపుతూ రెండు నెలలు అక్క దగ్గర ఉన్నాక శ్రీదేవిని తీసుకొని వేరుకాపురం పెట్టాడు వెంకట్టు కూకుట్పల్లిలో చిన్న ఇల్లు అద్దెకు తీసుకున్నాడు మొదట్లో ఎప్పుడైనా ఆదివారం అక్క ఇంటికొచ్చేవాడు అలివేలు చేసి పెట్టిన వంటకాలు ఇష్టంగా తినేవాడు ఒక్కడివే వచ్చావేంట్రా శ్రీదేవి ఎక్కడా అని అడిగేది అలివేలు చాలా పనులున్నాయి ఇంటి దగ్గరుండి బుజ్జమ్మ చూసుకుంటుంది అని మాట దాటేసేవాడు కొన్నాళ్లకు బాగా బిజీ అయిపోయి రావడం మానేసి అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడేవాడు రెండు నెలల క్రితం ఇంటికొచ్చి ఇల్లు కట్టిస్తున్నా త్వరలో గృహప్రవేశం అని చెప్పాడు అలివేలుకు ఓ పక్క తమ్ముడు సెటిల్ అవుతున్నాడని ఆనందం మరోపక్క డిగ్రీ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తుందని ఇన్నాళ్లుగా ఇంట్లో వాళ్ళు చుట్టాలు తనకు పెట్టిన కిరీటం తమ్ముడు కొట్టేస్తాడేమోనని భయం అనుకున్నట్టుగానే రెండేళ్లలో ఇంటి పని మొదలుపెట్టాడు వెంకట్టు పనులు ఎంతవరకు వచ్చాయని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగేది అలివేలు ఇంటికొచ్చినప్పుడు ఒకటి అర కన్స్ట్రక్షన్ ఫోటోలు చూపించేవాడు అనుకున్న టైంకి ఇల్లు పూర్తి అవ్వడం శ్రావణంలో గృహప్రవేశం పెట్టుకోవడంతో అందరూ హైదరాబాదు చేరుకున్నారు అలివేలుకు రత్నకు ఎప్పుడెప్పుడు కొత్తిల్లు చూద్దామా అని ఉంది కొత్తిల్లు సరే ఒక పిల్లనో పిల్లాన్నో కూడా కనేసుంటే ఈ ఫంక్షన్ ఇంకా బాగుండేదక్కా అంది రత్న తాగేసిన కాఫీ గ్లాసును కింద పెడుతూ వాడా కనేలా లేడు బుజ్జమ్మను అడిగితే ఇంత తొందరగా పిల్లలు దినా అంది నాతో ఒకసారి నా అనుమానం పిల్లానికి కడుపొస్తే దానందం ఎక్కడ తక్కువైపోతుందో అని మనవాడి భయం అనుకుంటా అని నవ్వింది అలివేలు సాయంత్రం అయ్యింది వెంకట్ పంపిన కారులో గృహప్రవేశానికి బయలుదేరారు అక్కా చెల్లెళ్ళు భర్తలతో కలిసి కారు ఇరుకు సందల నుండి బయటకొచ్చి ట్రాఫిక్ నిండిన రోడ్లు దాటి గచ్చిబౌలి వైపు వెళ్ళింది మెయిన్ రోడ్డుకు దగ్గర్లో అన్నాడు ఇది చూస్తే ఏదో ఖరీదైన ఏరియాలో ఉందని అలివేలు ఆమె భర్త మొహాలు చూసుకున్నారు పది నిమిషాల తర్వాత కారు ఒక పెద్ద కమ్యూనిటీ లోపలికి వెళ్ళింది సెక్యూరిటీ ఉన్న పెద్ద ఎంట్రన్స్ అది ఐదు నిమిషాలు ఆపి ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకొని కానీ లోపలికి పంపలేదు అక్కడే సగం బిక్కచచ్చారు అక్క చెల్లెళ్ళు లోపలికి వెళ్తే ఆ విల్లాలు ఇంకా గొప్పగా ఉన్నాయి ప్రతి విల్లా ముందు ఖరీదైన కార్లు అక్కడక్కడ యూనిఫామ్స్లో హౌస్ కీపింగ్ వాళ్ళు ఇంటి ముందు కారు ఆపి డోర్లు తీశాడు డ్రైవరు దిగుతూనే ఆశ్చర్యంతో నోర్లు తెరిచారు అక్కా చెల్లెళ్ళు తమ్ముడు సిటీకొచ్చి సెటిల్ అవుతానంటే చిన్న చితక పనులనుకుంది అనుకుంది అలివేలు కుంభస్థలం కొట్టాడని ఆ వాతావరణం చూస్తే కానీ అర్థం కాలేదు వారికి దాదాపు రిచ్గా ఉన్నవాళ్లే కనపడుతున్నారు గెస్టులుగా ఎక్కడో ఊరిలో అద్దె సైకిల్ మీద గాలికి తిరిగిన వెంకటు ఎక్కడ గచ్చి విల్లా ఎవరో మినిస్టర్ అంట వచ్చి తిరిగి వెళ్ళిపోతున్నాడు వెనక గార్డ్సు హడావిడిగా పరిగెత్తుతున్నారు సాగనంపడానికి వెంకట్ శ్రీదేవి కూడా వచ్చారు గేటు వరకు ఆయన్ని పంపి అక్కల్ని లోపలికి తీసుకెళ్లాడు వెంకటు వరుసగా ఫోన్లు వస్తూనే ఉన్నాయి కొందరితో మాట్లాడుతున్నాడు కొందరితో బుజ్జమ్మతో మాట్లాడండి అని చెబుతున్నాడు వీడి పనులకి శ్రీదేవితో మాట్లాడమంటాడేంటే ఫోన్లో అక్క దగ్గర పాయింట్ తీసింది రత్న వ్యాపారం లెక్కలు అవి చూసుకుంటుందేమో అందరూ మనలాగా ఉంటారా మొగుళ్ళ దగ్గర నోరు మూసుకొని జడగంటలు అటూ ఇటూ తిప్పుకుంటూ శ్రీదేవి వెండిపల్లెంలో ఫ్రూటీలు వరుసగా సర్ది అందరికీ అందిస్తూ మర్యాదలు చేస్తోంది డిన్నర్ చేయకుండా వెళ్ళొద్దు ప్లేటు ఫిఫ్టీన్ హండ్రెడ్ది చెప్పాం అంటోంది అందరితో శ్రీదేవి దగ్గరుండి ఆడబిడ్డల్ని లోపలికి తీసుకెళ్ళింది చిన్నొదినా పెద్దొదినా అంటూ ప్రేమగా పలకరించింది అందరినీ హడావిడి చేయించి గ్రూప్ ఫోటో తీయించింది ఆమె అలా పక్కకి వెళ్ళగానే అక్క జల్లెళ్ళు వెనక్కి తిరిగి ఆమెనే చూస్తూ కూర్చున్నారు పెద్ద అంచున్న ఎర్రటి కంచిపట్టు చీర మీద వజ్రాల హారం చెవులు కమ్మీలు మోయలేనంత పెద్ద రవ్వల జుంకాలతో గంధం బొమ్మలా ఉంది తలలో ఎర్ర గులాబీలు సింగారించుకొని అటు ఇటు నడుస్తుంటే అందరి చూపు ఆమె మీద ఆమె అదృష్టం మీదే ఉన్నాయి వ్రతం అయ్యాక వచ్చిన వారికి ప్రసాదం పంచుతోంది శ్రీదేవి కొడుకు తెలివితేటలకి వెంకట తల్లిదండ్రులు వాడు ఎప్పుడూ తెలివైనవాడే అని చుట్టాలకు చెబుతున్నారు నీ తమ్ముడు చాలా ఎదిగిపోయాడు ప్రముఖ రాజకీయ నాయకులతో కూడా పరిచయాలు ఉన్నాయి వీళ్లకు మన అమ్మాయి ఉద్యోగం గురించి మీ తమ్ముణ్ణి అడుగు అని అలివేలు భర్త వచ్చి గుర్తు చేసి వెళ్ళాడు చెల్లెలు రత్న ఎలాగో వీలు చూసి వాళ్ళైన ట్రాన్స్ఫర్ గురించి అడగాలనుకుంది చుట్టాలంతా వెళ్ళాక మెల్లగా మాట్లాడవచ్చు ముందు ఇల్లు చూద్దామని లేచారు అక్కా చెల్లెళ్ళు హాల్ నుండి బయటకు వచ్చారు కుడివైపు వంటిల్లు ఫ్రిడ్జ్తో సహా చిన్న స్పూన్ కూడా బయటికి కనపడకుండా ఎటువైపు చూసినా అల్మారాలు లేటెస్ట్ టెక్నాలజీ పరికరాలు ఎంత పెద్ద వంటిల్లే అంది రత్న కౌంటర్ టాప్ మీద గ్రైనేట్ రాయిని చేత్తో నిమురుతూ అవునే ఇలా ఉంటే సంక్రాంతి పండక్కి కింద షీట్ వేసి ఎన్ని పిండి వంటలైనా చేయొచ్చు అంది అలివేలు తన చిన్న వంటిల్లు తలుచుకొని చీకటి పడ్డాక బయట లాన్లో ఫౌంటైన్ ఆన్ అయ్యింది అక్కా ఫౌంటైన్ చూసావా పద అక్కడ ఫోటో దిగుదాం అలివేలు చేయి పట్టుకుని లాక్కెళ్ళింది రత్న బయట మేనత్త కూతురు ఎదురొచ్చింది నువ్వు కూడా రావే ఫోటో దిగుదాం అంది రత్న నేను వెళ్తున్నానే అంది చెప్పుల స్టాండ్ దగ్గర తన రెండో చెప్పు వెతుకుతూ అదేంటే అప్పుడేనా తాంబూలం కూడా తీసుకోలేదు అయినా భోంచేయకుండా ఎలా వెళ్తావే దగ్గరకొస్తూ అంది అలివేలు లేదు వెళ్ళాలి మొహం తిప్పుకుంది మేనత్త కూతురు అక్కా చెల్లెళ్ళు మొహాలు చూసుకున్నారు ఎవరైనా ఏమైనా అన్నారా వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను నిన్ను డల్గా ఉన్నావు మీ ఆయన కూడా కనపడలేదేంటి మీ ఇద్దరికి ఏదైనా గొడవ అయ్యిందా నిలదీసింది రత్న అదేం లేదు ఇక్కడికి నేను రావడం మా ఆయనకి ఇష్టం లేదు నా చుట్టాలు అని మనసు చంపుకోలేక వచ్చాను లేట్ అయితే తిడతాడు త్వరగా వెళ్ళాలి నీ చుట్టాలింటికి నువ్వొస్తే తిట్టడం దేనికే అసహనంగా అడిగింది గొంతు చిన్నగా చేసి అటూ ఇటూ చూస్తూ అంది ఇలా చెబుతున్నానని అనుకోకండి నాకు తెలిసింది మా ఆయన చెప్పింది మీకు చెబుతున్నాను మా ఆయనకి మీ శ్రీదేవి ఢిల్లీ ఎయిర్పోర్టులో ఎవరితోనో కనిపించిందంట ఎవరిని చూసి ఎవరనుకున్నారో అన్నాను కాదు ఆమెనే అని గట్టిగా గొడవపడ్డాడు ఢిల్లీ చుట్టూ ఫైల్స్ అని కాంట్రాక్టులని చాలాసార్లు తిరిగిందంట మన వెంకటగాడే శ్రీదేవిని పంపేవాడని చాలా అసహ్యంగా చెప్పుకుంటున్నారు బయట మా ఆయనకి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువని మీకు తెలుసు కదా దీని మీదే మీటింగులు పెట్టారు చాలాసార్లు ఆ మాట వినగానే అలివేలు కాస్త నిటారైంది ఇందుక ఎప్పుడు ఇంటికొచ్చినా శ్రీదేవి లేకుండా వచ్చేవాడు అడిగితే ఊర్లో లేదు ఇంట్లో పనిలో ఉందని చెప్పేవాడు ఈ విషయం నేను చెప్పానని బయట చెప్పొద్దే వెళ్తున్నా నేను తర్వాత ఫోన్ చేస్తాను హడావుడిగా వెళ్ళిపోయింది మేనత్త కూతురు ఆమె వెళ్ళిన వైపే అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ఇద్దరు కాసేపటికి రత్న ఏంటక్క ఇదంతా మోసమా వెంకటగాడు కష్టాలు పడి పైకొచ్చాడు తెలివైనవాడు అనుకున్నాం అవునే అది అంత ధైర్యంగా చెప్పిందంటే ఏదో తిరకాసు ఉంది వాడు కాంట్రాక్టుల కోసం ఆ పిల్లని పంపాడా ఎంత పని చేశాడే మన వెంకట్టు మైండ్ పనిచేయట్లేదు నాకు సొంత పెళ్లాన్ని వీడే పంపాడా చి వెంకట్ని తిడుతూ ఫౌంటైన్ గట్టు మీద చతికిలబడింది అలివేలు మౌనంగా ఉంది కోపం ఆమె కనుబొమ్మల మధ్య చేరి అసహ్యం గొంతులో ఉండలా అయ్యింది ఇదన్నమాట వీడి భాగోతం పదవే అందరి ముందు నిలదీద్దాం ఇవాళ తాడో పేడో తేల్చేద్దాం అంది అలివేలు రత్న వెంటనే అక్కని ఆపింది నిలదీసి ఏం చేద్దామని ఆమెకి ఇష్టం ఉండి చేసిందా ఇష్టం లేక చేసిందా మనకెలా తెలుస్తుంది ఇందాక చూసావుగా ఎంత సంతోషంగా ఉందో వాళ్లకు లేని బాధ నీకెందుకే అలా అని వదిలేస్తామా ఇంటిబరువు ఏం కావాలి అది వాళ్ళిద్దరికీ ఉండాలి పెళ్ళిళ్ళయ్యి వేరే ఇంట్లో దీపం పెట్టే నీకూ నాకు కాదు అది కాదే తప్పు చేసినప్పుడు ముందు పుట్టిన వాళ్ళం మనం అడగాలి కదా సరైన దారిలో పెట్టాలి కదా తప్పు చేసేటప్పుడు ఎవడైనా తప్పని తెలిసో లేక తప్పదని తెలిసో చేస్తాడు అది ఓసారి అలవాటైతే ఇంకా అంతే రాను రాను అది తప్పుగా అనిపించదు బుజ్జమ్మ కూడా తర్వాత మారిపోయిందేమో మనకి తెలియదు కదా ఇంత నాటకం నడిపించినవాడు ఇప్పుడు నీ మాట నా మాట వింటాడా ఏంది అంతే అంటావా అంతేనే తప్పులు అలవాట్లుగా మారిన బతుకుల్లో ఉన్నాం ఆ వాడు ఆ పిల్లకి ఎన్ని చెప్పి లొంగదీసుకున్నాడో నీకు నాకు తెలుసా అడిగితే చెబుతుందా ఏంటి ఇంత చేసిన వాడికి ఆ పిల్ల నోరు మూయించడం తెలీదా అయితే అడగవద్దా తెలిసి కూడా తెలియనట్టు వదిలేయాలా ఎందుకు వదిలేయడం పక్కా అడుగుదాం ఏమని ఆడపడుచులు లాంఛనాల కింద నీ కూతురి ఉద్యోగం మా ఆయన ట్రాన్స్ఫర్ అడుగుదాం పద ఇది బాగుందే పద ఇద్దరు పాలరాతితో చేసిన మెట్లు ఎక్కుతున్నారు బుజ్జమ్మ ఇంటి మెట్లు అవి ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే